ఇండిగో ఉద్యమము క్రీస్తు శకం 1859 క్రీస్తు శకం 1860 మధ్య కాలములో ఇండిగో ఉద్యమము జరిగినది. బ్రిటిష్ ప్రభుత్వము ప్రారంభించిన వాణిజ్యపరమైన వ్యవసాయ విధానాన్ని వ్యతిరేకిస్తూ తప్పనిసరిగా ఇండిగోను పండించాలని, అనగా నీలిమందు పంటను పండించాలని తింకతీయు విధానమును వ్యతిరేకిస్తూ బెంగాల్ బీహారు రైతులు ఈ ఉద్యమాన్ని ప్రారంభించినారు. ఈ సమయంలోనే దేనబంధు మిత్ర నీల్ దర్పణ్ అను నాటకాన్ని బెంగాలీ భాషలో వ్రాసినారు. దీనిని ఆంగ్లములోనికి మధుసూదన్ దత్ అనువదించినారు. పబ్నా తిరుగుబాటు క్రీస్తు శకం 1872 నుండి క్రీస్తు శకం 1876 మధ్య కాలంలో పబ్నా తిరుగుబాటు జరిగినది. ఈ పోరాటానికి నాయకత్వం వహించినది చంద్రదేవ్. బెంగాలులో పబ్నా జిల్లాలో జమీందారులపై రైతులు తిరుగుబాటు చేసినారు. ఈ పోరాటానికి మద్దతునిచ్చిన ప్రముఖులు బకించంద్ర చటర్జీ మరియు సురేంద్రనాథ్ బెనర్జీ.